హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి ఫుల్ డే బ్లాగ్ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక చాలా నేను చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా బ్లాగ్స్ కనుక నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఆ పిల్లలైతే ఇదిగోండి రెడీ అయిపోయారనమాట ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఆటో కొంచెం లేట్గా వచ్చిందండి ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నారనమాట అరుణ్ కొంచెం ముందుగా రెడీ అయిపోయాడు అనుకోండి ఇంకా సైకిల్తో ఆడుతూ ఉంటాడు అనమాట రౌండ్స్ వేస్తూ ఉంటాడు ఈలోపు ఆ ఆటో వచ్చిందనుకోండి ఇంకెక్కేసి వెళ్ళిపోతారు రేవతి సైకిల్ రిపేర్కి వచ్చిందండి అంటే రేవతికి కొత్త సైకిల్ అయితే కొనలేదులే కానీ అరుణ్ సైకిలే అనమాట అరుణ్ వాడేసేసిన తర్వాత ఇంకా కాళ్ళు కింద అని చెప్పేసి వాళ్ళ చెల్లికైతే ఇచ్చేసాడు అయితే దానికి కొన్ని పార్ట్స్ రిపేర్ చేయించాలి హ్యాండిల్ ఒకటి పాడైపోయింది చైన్ పడుతూ ఉందనమాట లింకు లూజ్ అయిపోయింది అదొకటి లింక్ దీపించాలని చెప్పారు అయితే షాప్ అతనికి ఫీవర్ వచ్చిందనమాట షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పారు షాప్కి అయితే తీసుకెళ్ళి సైకిల్ షాప్కి అవి రెండు బాగు చేయించిన తర్వాత ఇంకా రేవతి వాడేస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్య సైకిల్ అది కాక వెనక టైర్కి సపోర్టు టైర్లు పెట్టేయాలన్నమాట తను ఇప్పుడే నేర్చుకుంటూ ఉంది కాబట్టి సపోర్ట్ లేకపోతే సైకిల్ నడపలేదు సో అవి అయితే కొన్ని కొన్ని పార్ట్స్ సైకిల్కి వేపించి రిపేర్ చేయించాలి అదొకటి ఉందనమాట ఇంకా వాళ్ళ అన్నయ్య దొక్కుతూ ఉంటే దానికి బోర్ కొట్టి ఇంట్లో ఏడుస్తూ ఉంది నా సైకిల్ బాగు చేయించమని చెప్పేసి సో అయితే బాగు చేయించాలని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ పూరీలు చేస్తూ ఉన్నానండి అంటే మార్నింగ్ టైంలో అందరికీ చేయడం కుదరదు కదా ముందు పిల్లల వడికి చేసేస్తానండి పూరీలు కానీ చపాతీలు కానీ దోశ కానీ ఇలాంటివైతే ముందు పిల్లల వడికి చేసేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత మేము చేసుకుంటాం అనమాట అంటే లేట్ అవుతాయి కదా సో వాళ్ళకి రెడీ చేయడానికి లేట్ అవుతుందని చెప్పేసి ముందు వాళ్ళ వాటికి చేసేసి తర్వాత మేము వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత మేం అనమాట ఇడ్లీ అనుకోండి అలా కాదు కదా ఒక రౌండ్ వేసేసిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి ఇంకో రౌండ్ వేసేసాం అనుకోండి అయిపోతాయని చెప్పేసి ఇడ్లీ అయితే ఫాస్ట్గానే వేసేస్తాము కానీ ఇలాంటి లేట్గా అయ్యి మాత్రం కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాం అనమాట అయితే ఈరోజు పూరీలు చపాతి పిండితో చేసామండి చపాతి పిండితో చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చాయి కరకరలాడుతూ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా మీరు కూడా ఎర్రగా కాలేవి అదే పూరి పిండి అనుకోండి చక్కగా మెత్తగా ఉంటాయి బాగా పొంగుతాయి అయితే ఇవైతే అంతగా పొంగలేదు క్రిస్పీగా ఉన్నాయి మరి పిండి తేడా ఏమో తెలియదు కానీ క్రిస్పీగా ఉన్నాయి సర్లే అని చెప్పేసి తల రెండు చేసేసాను పిల్లలు తిన్నారు వాళ్ళు వేడివేడిగా తినేశారు మార్నింగ్ టైంలో పూరీలు కానీ గారెలు కానీ చెయ్యమండి కడుపు దిప్పుతుందని చెప్పేసి ఇది చేయము ఆయిల్ ఫుడ్ కదండి త్వరగా అరగదని చెప్పేసి మార్నింగ్ టైంలో చేయము అరుణుకు కూడా పూరీలు కానీ ఇలా నూనెలో ఎక్కువగా దేవేసేయి నష్టం అనమాట సో ఐదోలా అనిపిస్తుంది అంటే అడుగుతున్న తర్వాత అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో ఆయిల్ ఫుడ్ చాలా తక్కువండి ఒక ఫైవ్ మంత్స్కి ఒకసారి కూడా చేయమనమాట ఆయిల్ ఫుడ్ ఎక్కువగా దోశలు చపాతీ ఇడ్లీలు ఇలా చేస్తామన్నమాట ఉప్మా పెసరట్టు ఇలా చేస్తాం కానీ పూరీలు వడలు గారెలు ఇలాంటివి తక్కువ అనమాట అయితే ఇంక దాంట్లోకి శనగల కూర చేశాను అనమాట చోలే మసాలా కర్రీ అంటారు కదా బాగుంటుందని చెప్పేసి చేశాను కర్రీ అయితే చాలా బాగుందండి రైస్లో కూడా బాగుందనమాట అయితే నిన్న ఈవినింగ్ టైంలో ఇంటి ముందుకి ఆకుకూర వచ్చిందండి అత్తయ్య గారు ట్వంటీ రూపీస్కి అయితే తీసుకున్నారు సో ఆకుకూర పాడైపోతుందని చెప్పేసి ఆ కర్రీ కూడా చేసేస్తున్నాము ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ కూరకు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేశారు వేసేసిన తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసారనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసిన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను దీనికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి అంటే ఆకుకూర కదా పసరవాసన వస్తుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు వేసుకుంటాము అంటే దీనికి కారం సరిపడా వేసుకున్నాం అనుకోండి మనకి స్వీట్గా అనిపించదు ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే స్వీట్గా ఉంటుంది కదా అని కొంతమంది అంటారు కానీ ఉల్లిపాయలకి తగ్గట్టుగా కారం వేసుకున్నాం అనుకోండి మనకి పసరవాసన ఉండదు స్వీట్గా కూడా ఉండదు అనమాట సో ఇంకా ఎండుమిర్చి అయితే అచ్చంగా ఎండుమిర్చితోనే చేస్తారండి ఈ కర్రీ కారం అయితే ఈ కర్రీలో అత్తయ్య గారు వేయరండి ఘాటుగా ఉన్న ఎండుమిర్చి అయితే వాడతారనమాట తేజకాయలు అంటారు కదా అవి ఘాటు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అవే వాడతాము తాలింపులో కూడా అవే వేసామండి ఈ ఆకుకూరని పచ్చకూర అంటారు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందన్నమాట మెట్ట పొలాలలో మా వైపు ఎక్కువగా మెట్ట పొలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇంకా ఎక్కువగా దొరుకుతుందన్నమాట వర్షాకాలంలో అయితే బాగా వస్తుంది మొన్న వర్షాలకి మొన్న సన్నగా ఒక టూ డేస్ వర్షాలు అయితే పడ్డాయండి అప్పుడు మళ్ళీ వచ్చిందన్నమాట సో అప్పుడు కోసుకొని వెళ్తుంటే మా అత్తయ్య గారు కొన్నారు ట్వంటీ రూపీస్కి కొన్నారనమాట ట్వంటీ రూపీస్కి కూడా ఎంతో రాలేదండి తెలిసిన వాళ్ళని చెప్పేసి కొంచెం ఎక్కువగా పెట్టారు సో ఈ ఆకైతే మాకు పల్లెటూరులో ఎక్కువగా మెట పొలాల్లో వస్తుందని చెప్పాను కదా కోసేసి బస్తాల్లో తీసుకెళ్లి సారపాక సెంటర్లో భద్రాచలం సెంటర్లో అమ్ముతారనమాట కూరగాయల మార్కెట్లో అయితే కుప్పలు చేసేసి కుప్ప పది రూపాయలు ఇరవై రూపాయలు పెద్ద కుప్పలు అయితే అలాగ పెట్టేసి అమ్ముతూ ఉంటారు సో అక్కడి నుంచి కొనుక్కుంటారనమాట మాకైతే పొలాల్లోకి వెళ్ళి కోసుకోవచ్చు ఇంకా అయితే ఈసారి అత్తయ్య గారు బయట కొన్నారనమాట ట్వంటీ రూపీస్కి సో ఇంకా అలాగా ఒక పక్కన కర్రీ అయితే అవుతుంది ఆనియన్స్ అయితే బాగా వేగాలండి దీనికి అప్పుడే కర్రీ బాగుంటుంది బాగా గోల్డ్ కలర్లో రావాలన్నమాట ఆనియన్స్ వచ్చేసి ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి ఇంకో పక్కన బీరకాయ పచ్చడి అనమాట నేతి బీరకాయ పచ్చడండి కార్తీక మాసంలో కంపల్సరీగా ఒక్కసారైనా తినాల్సిందే అంటారు కదా నేతి బీరకాయ పచ్చడి అయితే మాకు కార్తీక మాసం రాకముందే నేతి బీరకాయలు అయితే వచ్చాయండి అరుణ్ పోయిన సంవత్సరం నేది బెరకాలు అయితే కాశాయి కదా అప్పుడు అరుణ్ ఏం చేశాడంటే వాడి విత్తనాలు పక్కకు విసిరేసాడనమాట ప్రహరీ అవతల ఆ విత్తనాలు మొన్నటి వర్షాలకి మొలకెత్తి ఇప్పుడైతే కాయలు కాస్తున్నాయండి తీగ అయితే విపరీతంగా వచ్చింది కానీ కాయలు చాలా తక్కువ అనమాట ఫస్ట్ టైం చిన్న చిన్న కాయలు రెండు పడ్డాయి కోసేసి అప్పుడు కూడా పచ్చడి చేసాము అప్పుడు మిక్సీ పట్టానండి అంత టేస్ట్గా అనిపించలేదు మిక్సీ పట్టాను కాబట్టి కారం కూడా కొంచెం తక్కువగా ఉంది పచ్చిమిర్చి కారం కొంచెం నేది బెరకే స్మెల్ ఉంటుంది కదా పసరి వాసనలో కొంచెం అట్లా అనిపించింది ఈసారి మాత్రం రోట్లో వేసి రోటి పచ్చడి అంటారు కదా రోట్లో వేసి నూరాను చాలా బాగుందండి పచ్చడి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఆ పచ్చిమిర్చి కూడా రెండోసారి పచ్చడి చేసేటప్పుడు ఘాటుగా ఉన్నాయన్నమాట పచ్చిమిర్చి బాగా వచ్చింది బాగా కుదిరిందనమాట అయితే ఇంకా మా వారు ఏం చేశారంటే గడకర కాకుండా మామూలుగా కర్ర తీసుకొని కొట్టారు కొట్టబట్టి పెద్ద కాయ అండి అది సగానికి విరిగిపోయి కింద పడ్డదనమాట కాయ ఇంకొకటి చిన్న కాయ అనమాట సో ఇంకా అవైతే ఇదిగోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేగేటప్పుడే ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసానండి చెప్పాను కదా పిల్లలు కరివేపాకు కర్రీలో వేస్తుంటే పక్కన పెట్టేస్తున్నారు ఇలా పచ్చడి చేసినప్పుడు కానీ మిక్సీ పట్టేటప్పుడు వేసామనుకోండి ఇంకా పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది కదా హెయిర్కి గ్రోథింగ్ అయినా బాగుంటుందని చెప్పేసి కంటికి కూడా చాలా మంచిదండి కరివేపాకు అందుకని చెప్పేసి మిక్సీ పట్టేటప్పుడు పచ్చడి కరివేపాకు అయితే వేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు ఇలాగ పచ్చిమిర్చిలో వేయించేసి మిక్సీ పట్టడం వల్ల కొంచెం టేస్ట్ అయితే మారింది అంటే బాగుంటుందన్నమాట తర్వాత ఇదిగోండి నేది బిరకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి వేయించుకున్నాను కొంచెం వాటర్ అయితే వచ్చాయండి మూడు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను పండు టమాటాలు మూడు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట సో అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత అనుకోండి వాటర్ ఫుల్గా వచ్చేసి ముక్కలన్నీ కూడా మెత్తబడిపోతాయి అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక నిమ్మకాయ కన్నా తక్కువ కొంచెం ఒక మూడు నాలుగు రెమ్మల చింతపండు అయితే వేసుకున్నాను వేసుకొని ఇదిగోండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చుకొని ఆఫ్ చేసేసుకోవడమే తర్వాత ఇంకా రోడ్లో వేసి దంచుకోవాలి పక్కన వచ్చేసి ఈ తోట కూరండి ఇదండి ఇంకా రెడీ అయిపోయినట్లే కొంచెం సాల్ట్ తక్కువైంది చెప్పాను కదా ఇంకా కారం అయితే వేయము పచ్చంగా ఎన్ని అన్నమాట అనమాట కొంచెం సాల్ట్ తక్కువైతే వేసేసి మొత్తం కలిపేసుకొని ఇంకా ఇది కూడా దించేసేయడమే అనమాట ఉల్లిపాయలు మగ్గేటప్పుడే ఉప్పు పసుపు వేసుకున్నాను అయితే తోటకూరలోకి మనం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు వెంటనే తెలిసిపోతుంది అనమాట వేసుకోండి సో చాలామందికి తెలిసే ఉంటుందిలేండి అలాగా కొంచెం సాల్ట్ తక్కువైంది కలిపేసి ఇంకా దించేసేయడమే అనమాట ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి కోసం చాలా నెలల తర్వాత రోలు వాడుతున్నామండి సార్లు మిక్సీ పట్టడమే అండి ఎప్పుడైనా ఒకసారి రోడ్డు పచ్చడి తినాలనిపించింది అనుకున్నప్పుడు మాత్రమే నేను అత్తయ్య గారు ఇలా ముచ్చట్లు పెట్టుకుంటా టీవీ చూసుకుంటా సరదాగా రోటి పచ్చడి చేస్తూ ఉంటాం అయితే ఈ రోజు కూడా నేను మా అత్తయ్య గారితో మిక్సీ పట్టేస్తానులే ఐదు నిమిషాల్లో అయిపోతుందిలే అని చెప్పాను మా అత్తయ్య గారే ఏ రోట్లో వేస్తే బాగుంటుంది రోటి పచ్చడి రా నూరు నేను కూడా సాయం చేస్తానని చెప్పింది అంటే నాకు సరిగా రాదండి చేయిన పెట్టేస్తుంది ఇంకా మిక్సీ అనుకోండి రెండు తిప్పులు తిప్పామనుకోండి బర్ర అయిపోతుంది కదా అనుకో అని అన్నాను మా అత్తయ్య గారు మాత్రం దాని టేస్ట్ రాదు రోటి పచ్చడి ఎట్లాగైనా రోటి పచ్చడి కదా అని చెప్పేసి ఇట్లాగే ఇద్దరం కలిసి నూరేవ్వండి నిజం చెప్పాలంటే నాకు చిన్న రోల్ కదా చిన్న రోల్ అయినా పెద్ద అయినా నాకు రోడ్లో నొరడం రాదండి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ అమ్మే చేసేది నేను అన్నీ వేయించి ఇచ్చేదాన్ని అమ్మే చేసేది ఇప్పుడు కూడా అంతే అనమాట అన్నీ వేయించి అక్కడ పెట్టేశాను మా అత్తగారే నూరేశారు ఇంకా లాస్ట్లో ఇదిగోండి గిరిగి తిప్పేస్తున్నాను అనమాట కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేసేసి మొత్తం తిప్పేస్తున్నాను నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు కూడా వేసి పెట్టాను ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం పచ్చడమ్మా చాలా బాగుందని చెప్పారు అంటే పిల్లలకు కూడా బాగా నచ్చిందనమాట నేది బిరకాయ పచ్చడి అంటే అసలు అరుణ్ తినో అలాంటిది వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడనమాట నెక్స్ట్ డే కూడా రోటి పచ్చడి ఉందా అని చెప్పేసి అడిగి మరీ వేయించుకొని తిన్నాడు అంత బాగా నచ్చిందనమాట ఇదిగోండి రోడ్లో వేసామనుకోండి చక్కగా కచ్చాబద్ద కింద నలిగి అన్ని ముక్కలు కూడా బలే ఉంటాయి కదా అదే మిక్సీ వేసామనుకోండి మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది తోటకూర కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా అన్నంలోకి నేనైతే వెంటనే రోటి పచ్చడి రెడీ అయిపో తినేస్తున్నాను మా అత్తయ్య గారు అయితే నా చేత ముద్దలు పెట్టించుకుంటున్నారనమాట అంటే అత్తయ్య గారు మామయ్య గారు వచ్చిన తర్వాత తింటారు సో ఇంకా రోటి పచ్చడి అయ్యేసరికి ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా సో నేను తింటుంటే మా అత్తయ్య గారికి కూడా నోరు ఊరుతూ ఉందన్నమాట ఈవినింగ్ టైంలో టెరస్ మీదకి అయితే వెళ్తూ ఉండగా ఇదిగోండి దారిలో మెట్ల మీద కానీ బీరకాయ చెట్టు అయితే అల్లుకుందనమాట ఇవి నేది బీరే కాదు మామూలు బీరే అయితే పిందలన్నీ కూడా మురిగిపోతున్నాయండి ఎందుకు మురిగిపోతున్నాయో తెలియదు కానీ వచ్చినవి వచ్చినట్టు పిందలైతే ఆకు ఆకుకి పిందులు ఉన్నాయి కానీ మొత్తం మురిగిపోతున్నాయి చిన్న చిన్న పిందలే మురిగిపోతున్నాయి సో మరి ఏం చేయాలో ఏంటో అయితే తెలియదు ఒకళ్ళు అన్నారు పిందెలన్నీ మురిగిపోయిన పిందలన్నీ కోసేసి చుట్టూ బూడిద వేసేయాలి అలా వేస్తే పిందెలు మంచిగా ఉంటాయని చెప్పారు ఇంకా చేయలేదు చేయాలి సో ఇంక ఇప్పుడైతే మళ్ళీ పిందెలు పడుతూ ఉన్నాయి తర్వాత పైన నేను గోరింటాకు ఎండబెడుతున్నాను అన్నమాట అనమాట గోరింటాకు మందారమాకు రెండు ఎండ క్లాత్ వేసి మళ్ళీ ఆకు మీద మళ్ళీ డబల్ క్లాత్ వేసేసి ఎండబెడుతున్నాను సో ఇంకా అవి తీసుకొద్దామని చెప్పేసి టెరస్ మీదకి అయితే ఎక్కాను ఉన్నట్టుండి వర్షం అయితే అందుకుందండి అంటే పెద్ద వర్షం ఏం కాదులే కానీ సన్నగా షవర్ లాగా ఒక పావు గంట దాకా పడింది క్లైమేట్ మొత్తం మారిపోయింది ఎండగా ఉంది ఒక పక్కన మళ్ళీ వర్షం పడుతూ ఉంది అనమాట సన్నగా తుప్పర పడుతూ ఉంది సో ఇంకా వెంటనే క్లాత్లన్నీ తీసుకొచ్చేసాను గోరింటాకు క్లాత్ మందారం క్లాత్ ఇదిగోండి తీసుకొచ్చాను తీసుకొచ్చిన వెంటనే ఒక వన్ వీక్ నుంచి ఎండబెడుతున్నానండి సో మందారం అయితే ఎండిపోయింది గోరింటాకు కూడా ఎండిపోయింది ఇంక రెండు మిక్సీ అన్నట్టుగా తీసుకొచ్చాను మందారమాక అయితే మిక్సీ పట్టేశాను ఇది వచ్చేసి గోరింటాక అనమాట ఆకు చూస్తే చాలా ఉంది కానీ మిక్సీ పడితే ఇది చెప్పండి చాలా తక్కువ క్వాంటిటీగా అయిందనమాట అంటే ఒకసారి ఎన్న పెట్టుకుంటే ఇంకా అయిపోతుంది అంతే ఉంది ఇది మా చెట్టు గోరింటాకేనండి గోరింటాకు కొమ్మలన్నీ కూడా కట్ చేసి ఆకులన్నీ గిల్లేసి అదే ఆకులన్నీ తుంచేసి ఎండబెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసి ఇదిగోండి ఇలాగా ఆ పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి హెన్నా మిక్స్ అనమాట ఇంకా టీ డికాషన్ పెట్టేసి అలాగా నెక్స్ట్ డే అప్లై చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంట్లోనే చేసుకుంటున్నారండి గుంటగలు గారు ఆకుపొడి వేపాకు పొడి గోరింటాకు పొడి మందారం ఆకుపొడి మందార పూలు ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నాను కానీ మందార పూలు అయితే దొరకట్లేదండి మందార పూలు చాలా కావాలి కదా రోజుకొచ్చేసి వచ్చేసి ఒక ఐదు ఆరు అలా ఉంటున్నాయి అనమాట ఒకసారి ఒక యాభై పూలు వారవైపులు అలా ఉన్నాయనుకోండి చక్కగా అవన్నీ కూడా విడదీసేసి రెమ్మలు రెమ్మలు విడదీసేసి ఎండబెట్టేసి పొడి చేసుకున్నాం అనుకోండి సో మనకి హెన్న ప్యాక్లోకి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలాగా పొడులు చేసుకుంటున్నాను ఇంక ఇంట్లో మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటాం కదండి సో ఆ టైంలో ఇంకా ఇలాగ చేసుకున్నాం అనుకోండి బయట మార్కెట్లో అయితే యాభై గ్రాములు గోరింటాకు పొడి కూడా అదే హెన్నా పొడి కూడా యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అలా తీసుకుంటున్నారండి అది మళ్ళీ కూడా ఒక మనిషికే వస్తుంది ఒకసారికే వస్తుంది అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో మధ్యాహ్నం టైంలో ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పేసి ఇంక ఇలాగా రోజుకొకటి ఆకు సేకరించేసి ఇలాగ పొడి చేసుకుంటున్నానండి మొత్తం నాకు ఫిఫ్టీన్ డేస్ పట్టింది అనమాట ఈ పొడులన్నీ రెడీ అయ్యేసరికి ఆపడులన్నీ కూడా సపరేట్గా డబ్బాల్లో పోసేసాను వాటికి పైన పేర్లు రాశాను అనమాట రీసెంట్గా మందారపూడి గోరింటాకు పూడి బట్టను కదా ఇంకా దానికైతే పేరు రాయలేదు పేరు రాసేయాలి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను ఇంక ఇక్కడ వచ్చేసి రేవతి బర్త్డే అనమాట రేవతి బర్త్డే కోసం నిన్న నైట్ షాపింగ్ అయితే చేసామండి సో అప్పుడు మొబైల్ నేను తీసుకెళ్లలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు షాపింగ్ ఆర్కే షాపింగ్ మాల్లో చేసామన్నమాట చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే చాలా తక్కువ టైంలో చేసాం షాపింగ్ మనం షాపింగ్ అంటే ఆడవాళ్ళ షాపింగ్ తెలిసిందే కదండి కనీసం టూ అవర్స్ అయినా పడుతుంది కదా మాకైతే వన్ అవర్లో అయిపోయిందండి ఫస్ట్ చూపించాను కదా రేవతి గౌన్ అనమాట అది వేసుకుంటే గుచ్చుకోకూడదు చూడటానికి మాత్రం లుక్వైజ్గా బాగుండాలి అలాగా చూపించమన్నాము చూపించారు మెత్తగా ఉందండి క్లాత్ వేసుకుంటే కూడా పార్టీ వేర్గా బాగుందనమాట అదైతే ఒకటి తీసుకున్నాము ఇది వచ్చేసి అరుణ్ ప్యాంటు అలాగే షర్ట్ అనమాట వాడి బర్త్డే అప్పుడు తీసుకోలేదండి అప్పుడు వాడి బర్త్డే అప్పుడు సెప్టెంబర్ నెలలో అనమాట వర్షాలు ఉన్నాయి సో షాపింగ్ చేయడం కుదరలేదు ఇంకా ఇప్పుడు రేవతి బర్త్డే అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అరుణ్కి అయితే ఒక ప్యాంటు ఒక చొక్కా తీసుకున్నాము రేవతికి ఒక గవన్ అయితే తీసుకున్నాము ప్యాంట్ కూడా బాగుందండి స్మూత్గా ఉంది అలాగే చొక్కా కూడా చాలా స్మూత్గా ఉందనమాట పిల్లలు కూడా వేసుకుంటే చికాకు పడకుండా ఉండేటట్టు తీసుకుందాం అనుకోండి సో వాళ్ళు వేసుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఎక్కువగా సిల్క్లో తీసుకోమండి కాటన్లోనే తీసుకుంటాము ఇవి కాటన్ కూడా కాదు ఇంకా స్మూత్గా ఉన్నాయన్నమాట క్లాత్ టైపు కానీ చూస్తే క్లాత్ అయితే కాదు తర్వాత వాళ్ళిద్దరు షాపింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి నాకు మా వారు డ్రెస్సెస్ తీసుకున్నారనమాట డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు ఇంట్లో వేసుకోవడానికి నేను అనుకోలేదు నాకు తీసుకుంటారని చెప్పేసి కానీ సడన్గా వాళ్ళిద్దరికీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత నన్ను కూడా తీసుకోమన్నారు డైలీ వేర్గా వాడచ్చు అని చెప్పేసి రెండు టాప్స్ అయితే తీసుకున్నానండి అంబ్రిల్లా టాప్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి చూపించాను కదా క్రీమ్ అండ్ కాఫీ కలర్ ఇది వచ్చేసి చందనం కలర్ అనమాట గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో బాగా నచ్చిందనమాట ఈ డ్రెస్ అయితే వేసుకోగానే బాగా నచ్చిందండి సో బాగా లుక్ వైజ్గా కూడా బాగుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను సేమ్ ఇట్లాంటిది ఇంకోటి చూపించాను కదా ఈ రెండు కలిపి పదమూడు వందలు పడింది అనమాట కాస్ట్ వచ్చేసి మళ్ళీ దీనికి సపరేట్ సపరేట్గా దుప్పట్ట ఒకటి మళ్ళీ లెగ్గిన్ ప్యాంట్ ఒకటి తీసుకున్నానండి సో ఇవన్నమాట నేను తీసుకున్న షాపింగ్ మొత్తం నాలుగు వేల నూట అరవై నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయలు అయిందన్నమాట ఇదిగోండి దీని మీదకి అనమాట ఈ చందనం కలర్ అమరల్ల టాప్ ఉంది కదా దీని మీదకి ఇవన్నమాట ఫస్ట్ చూయించాను కదా అంబరిల్లా టాపు కాఫీ అండ్ క్రీమ్ కలర్ అని చెప్పేసి దాని మీదకి క్రీమ్ కలర్ ప్యాంటు అలాగే చున్నీ అయితే ఉందండి సో అందుకని చెప్పేసి దాని మీదకి అయితే ఏం తీసుకోలేదు దీని మీదకి తీసుకున్నాను మా గారు అత్తయ్య గారు రేవతి బర్త్డే అని చెప్పేసి మూడు డ్రెస్సులు అయితే తీసుకొచ్చారండి అంటే మూడిట్లు మాకు ఇష్టమైంది తీసుకోమని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసి గ్రే కలర్ గజకాయ కలర్ ఒకటి తీసుకున్నారు ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ అనమాట నాకైతే అది అస్సలు నచ్చలేదు అంటే మామూలుగా మూడు తీసుకొచ్చారు మీకు నచ్చింది తీసుకోమని చెప్పేసి అయితే ఒకటి ఇదిగోండి ఇది అనమాట బ్లాక్ అండ్ ఎల్లో వచ్చింది పసు పచ్చ కలర్ వచ్చేసింది ఇదైతే అంత వైజ్గా బాగలేదని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకొకటి పింక్ కలర్ అనమాట గులాబీ కలర్ అదైతే బాగా నచ్చిందండి తీసుకురాగానే ఫస్ట్ బాగా నచ్చింది అదే అనమాట ఇది కూడా డైలీ వేర్గా బాగుంటుంది మెత్తగా ఉంది కానీ పార్టీవేర్గా బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకోలేదు అన్నీ కూడా సేమ్ కాస్ట్ అనమాట ఆరు వందలు ఆరు వందలు అనమాట కాస్ట్ వచ్చేసి నాకు మా వారికి రేవతికి కూడా ఇది బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట సో ఇంక ఈ డ్రెస్ అయితే తీసుకున్నామండి ఒకటి ఆ రెండు డ్రెస్సులు రిటర్న్ పంపించేసామన్నమాట గాజులు కూడా తీసుకున్నారు కానీ గాజులు సైజు సరిపోలేదనమాట రిటర్న్ తీసుకెళ్ళినప్పుడు సైజు మళ్ళీ మార్చి నెక్స్ట్ సైజు తీసుకొచ్చారు గాజు కూడా బాగున్నాయి సో చూశారు కదండి ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా వ్లాగ్స్ కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే రేపు బ్లాగ్ వచ్చేసి రేవతి బర్త్డే బ్లాగ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా బాయ్ టేకే